హై గైస్, వెల్కమ్ టు క్రీచర్ జగదీష్. ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మన టీంకి వర్స్ట్ పాసిబుల్ స్టార్ట్ లభించింది అని చెప్పక తప్పదు. ఫస్ట్ మ్యాచ్లో 58 రన్స్ తేడాతో ఓడిపోయారు. మ్యాచ్లో ఒక కాంట్రవర్సీ కూడా వచ్చింది. అదేంటంటే రనౌట్, 14th ఓవర్ లాస్ట్ బాల్కి ఒక రనౌట్, క్లియర్ రనౌట్ అది, కానీ అంపైర్ దాన్ని డిజర్వ్ చేశారు. ఎందుకు డిజర్వ్ చేశారు కూడా మనం మాట్లాడదాం. ముందుగా మ్యాచ్ గురించి, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం పెద్ద సెట్ బ్యాక్ ఇండియాకి, ఎందుకంటే మనం టఫ్ గ్రూప్లో ఉన్నాం. 58 రన్స్ తేడాతో ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో రిమైనింగ్ మనం మ్యాచ్లు గెలవాలి. ఆస్ట్రేలియా కూడా మన టీం మన గ్రూప్లోనే ఉంది, శ్రీలంక ఉంది, పాకిస్తాన్ ఉంది. సో ఇండియాకి అంత ఈజీ కాబోదు, గెలవాలి అన్ని మ్యాచ్లు, ఇంక్లూడింగ్ ది మ్యాచ్ అగెన్స్ ఆస్ట్రేలియా. అండ్ రన్ రేట్ కూడా వాచ్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే నెట్ రన్ రేట్లో కూడా వెనక పడుతుంది. 58 రన్స్ మార్జిన్ అంటే T20లో చాలా పెద్ద మార్జిన్. న్యూజిలాండ్ టీం యాక్చువల్గా 10 వరుస మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళ లూజింగ్ స్ట్రీక్, అదే దట్ టీమ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ టీమ్, ఇట్స్ వెరీ గుడ్ టీమ్. ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్, సుజీ బేట్స్, సోఫీ డిమెన్, ఎమిలియా కేర్ లాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్ టీమ్ అది. బట్ 10 వరుస ఓటముల తర్వాత వాళ్ళకి ఒక విజయం అందించి పెట్టారు మన ఇండియన్ టీం. పర్టికులర్లీ మన బ్యాటింగ్ టోటల్ కొలాప్స్ అయ్యిందని చెప్పాలి. హర్మన్ ప్రీత్ 15 ఈజ్ ది హైయెస్ట్ స్కోర్, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. 102 మాత్రం చేశారు మన వాళ్ళు, ఎవ్వరు కూడా ఒక పెద్ద స్కోర్ చేసే పరిస్థితి కాదు. అఫ్కోర్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బౌల్డ్ రియలీ వెల్ అండ్ బ్యాటెడ్ ఆల్సో వెల్. వాళ్ళు టాస్ గెలిచి మేబీ దే హ్యాడ్ ది బెటర్ కండిషన్స్ బెటర్గా ఉన్న వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు. వాళ్ళ కెప్టెన్ సోఫీ డివెన్ అద్భుతమైన ఇన్నింగ్స్, ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఓపెనర్స్, దాని మీద షీ మేనేజ్ టు గివ్ దిస్ టీమ్ గుడ్ స్కోర్ ఆఫ్ 160. అదే 160 లాంటి స్కోర్స్ మేము ఇంతకుముందు కూడా చేసి డౌన్ చేసామని చెప్పి కెప్టెన్ హర్మన్ ప్రీత్ చెప్పడం జరిగింది. కానీ మన బౌలింగ్ కూడా పవర్ ప్లేలో అంత బాగా బౌలింగ్ వేయలేదు, డెత్లో సరిగ్గా బౌలింగ్ వేయలేదు, మిడిల్ ఓవర్స్లో బాగానే వేశారు బౌలింగ్ స్పిన్నర్స్. పర్టికులర్లీ ఆశా శోభన వాజ్ వెరీ గుడ్, ఈవెన్ అరుంధతి రెడ్డి మన తెలుగు మహిషి ఆల్సో బౌల్డ్ రియల్ వెల్. బట్ స్టిల్ బౌలింగ్లో, ఫీల్డింగ్లో కూడా ల్యాప్సెస్ కనిపించాయి. సో 160 చేజ్ చేస్తూ మన వాళ్ళు స్టార్టింగ్లోనే షఫాలీ అవుట్ అవడం, తర్వాత స్మృతి మందన అవుట్ అవడం, షీ ప్లేడే రాదర్ రెక్లెస్ షాట్ అనిపించింది టువర్డ్స్ లాంగ్ ఆఫ్. సో నాకు ఎందుకనో మన వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేయలేదు అనిపించింది. ఇక ఈ కాంట్రవర్సీ గురించి వద్దాం. మ్యాచ్ ఓడిపోయారు, ఓకే, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, సెట్ బ్యాక్ నో డౌట్. కాంట్రవర్సీ ఏంటంటే 14th ఓవర్ లాస్ట్ బాల్కి దీప్తి శర్మ వాజ్ ది బౌలర్, సోఫీ డివెన్ అండ్ ఎమిలియా కేర్ బౌలర్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక రన్ తీశారు, రన్ తీసిన తర్వాత బాల్ ఇంకా కీపర్ చేతిలోకి రాలేదు, బౌండరీ లైన్లో హర్మన్ ప్రీత్ దగ్గర ఉంది బాల్. వాళ్ళు ఈ లోపల బౌలర్ ఏం చేస్తారు, ఆల్రెడీ మనం కొంచెం రన్ రేట్ నెట్ ఓవర్ రేట్ విషయంలో కాస్త వెనకబడుతుంది ఇండియన్ టీం. సో బౌలర్ ఏంటంటే 1 రన్ తీశారులే అని చెప్పి అంపైర్ దగ్గరికి వెళ్ళి షీ ఆస్క్ ఫర్ హర్ క్యాప్, దీప్తి శర్మ అండ్ అంపైర్ అనా హ్యారిస్ అనుకుంటా పేరు, షీ హ్యాండెడ్ ఓవర్ ద క్యాప్. మామూలుగా ఏంటంటే డెడ్ బాల్ ఎప్పుడు డెడ్ అవుతుంది, కీపర్ చేతిలోకి వచ్చినప్పుడు, లేకపోతే బౌలర్కి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు డెడ్ అవుతుంది. అలాగే లాస్ట్ బాల్ అయితే ఎంపైర్ సేస్ దట్స్ ద ఓవర్ అంటాడు, ఓవర్ అయిపోయిందని చెప్తారు అంపైర్, చెప్తారు ఎంపైర్. సో ఇక్కడ ఓవర్ అయిపోయింది అనుకుని అంపైర్ క్యాప్ హ్యాండ్ ఓవర్ చేసేసారు బౌలర్కి, అంటే బౌలర్ ఓవర్ అయిపోయింది, బౌలింగ్ చేసిన బౌలర్ క్యాప్ ముందుగా ఇస్తారు కదా, అది హ్యాట్ వాపస్ ఇచ్చేసిన తర్వాత డెడ్ అయిపోయింది బాల్. వీళ్ళ లోపల ఏంటంటే బా క్యాప్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఇద్దరు కూడా సడన్లీ దే థాట్ ఒక రన్ తీసుకోవచ్చు, బౌండరీ ఒక సైడ్ బౌండరీ లాంగ్ ఉంది, బహుశా లాంగర్ సైడ్ ఆఫ్ ది బౌండరీ కావచ్చు. సో ఆ బౌండరీ క్యాచ్, బౌండరీ నుంచి త్రో వచ్చే లోపల ఇంకో రన్ తీసుకొచ్చింది, సడన్గా వాళ్ళు థాట్ వచ్చింది సెకండ్ రన్ కోసం పరిగెత్తారు. కానీ హర్మన్ ప్రీత్ త్రో వాజ్ వెరీ గుడ్ అండ్ కీపర్ రిచా ఘోష్ రిమూవ్ ద బేల్స్ అండ్ బ్యాట్స్మెన్ వెల్ షాట్ ఆఫ్ ది క్రీజ్ ఎమ్మెల్యే కర్. సో ఎమ్మెల్యే కర్ కూడా తను అవుట్ అయ్యానని చెప్పి షీ వాజ్ హెడింగ్ బ్యాక్ టువర్డ్స్ ది పెవిలియన్కి వెళ్ళిపోతే కనిపించింది. కానీ ఎంపైర్ సెట్, అనా హరీస్ సెట్, ఎప్పుడైనా బాల్ డెడ్ డివిజన్లో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండే అంపైర్ డిసిషనే ఉంటుంది. సో ఆ అంపైర్ సెట్ నో దట్ ఈస్ అ డెడ్ బాల్ నాట్ అవుట్ అని చెప్పి ఆ రన్ కూడా ఇవ్వలేదు. సో బాల్ డెడ్ అయిన తర్వాత తీసుకున్న రన్ కూడా ఇవ్వదు. సో అంపైర్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ అంపైర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏంటంటే మామూలుగా అంపైర్ తప్పది యాక్చువల్గా నా దృష్టిలో ఏంటంటే, నా వర్డిక్ట్ ఏంటంటే ఆ డెసిషన్ తప్పు కాదు, రన్అట్ని నాట్ అవుట్ ఇవ్వడం తప్పు కాదు. ఎందుకంటే బాల్ ఆల్రెడీ డెడ్ అని అంపైర్ ప్రకటించేశారు, క్యాప్ బౌలర్కి హ్యాండ్ ఓవర్ చేసేసరికి అక్కడ దేర్ ఎండ్స్ ద మ్యాటర్, ఓవర్ ఎండ్ అయిపోయినట్టుగా అంపైర్ అనుకున్న తర్వాత దేర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. ఓకే,
కానీ అంపైర్ తీసుకున్న నిర్ణయం సరే, బౌలర్ క్యాప్ అడుగు ఉండొచ్చు, కానీ అంపైర్ ఎప్పుడు కూడా బాల్ వైపు చూస్తున్నారు. మనం అన్నట్టుగా ఈ షుడ్ రెస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది కీపర్, కీపర్ చేతిలో వచ్చి సెటిల్ అవునా కానీ, అయితే బౌలర్ దగ్గర వచ్చి సెటిల్ అయిన సందర్భంలో కానీ, అంటే బ్యాట్స్మెన్కి రన్ తీసే పరిస్థితి లేదు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అంపైర్ రియాక్ట్ కావాలి. ఎప్పుడు ఆ బాల్, ఇంకా బాల్ వాజ్ స్టిల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫీల్డర్ అన్ ది బౌండరీ లైన్. సో అలాంటప్పుడు ఆ ఓవర్ అయిపోయింది లేనో కన్క్లూషన్కి రావడం అంపైర్ తప్పు, అది ఖచ్చితంగా అంపైర్ తప్పు. కామెంటరీ చేస్తున్న డబ్ల్యూ రామన్ కూడా అన్నారు, టైమింగ్ అనేది బ్యాట్స్మెన్కే కాదు ఎంపైర్లో కూడా టైమింగ్ చాలా ముఖ్యం. సో అది టైమింగ్ అవసరం, అది టైమింగ్ అవసరం. డెసిషన్ అయితే తప్పు కాదు, ఎందుకంటే షీ ఆల్రెడీ సెడ్ బాల్ ఓవర్ ఇస్ అప్, ఓవర్ అప్ అన్న తర్వాత మళ్ళీ దాన్ని తిరగదోడడం అనేది ఉండదు. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ మనకు కొన్ని సందర్భాల్లో అవుతుంది, ఏంటంటే బాల్ వెళ్ళి మీకు ఆ కేబుల్ స్పైడర్ క్యామ్ ఉంటుంది కదా, స్పైడర్ క్యామ్ కేబుల్కి తగిలితే కూడా అది డెడ్ బాల్ అవుతుంది. లేకపోతే ఎప్పుడో కొన్న ఈ మధ్య వాట్సాప్లో కూడా సర్క్యులేట్ అవుతుంది, ఏంటంటే ఒకవేళ బౌలర్ హ్యాండ్ కర్చీఫ్ కనుక బౌలింగ్ చేస్తున్నప్పుడు పడిపోతే బ్యాట్స్మెన్ అవుట్ అయినా కూడా నాట్ అవుట్ కింద వస్తుంది, ఎందుకంటే అది డిస్ట్రాక్షన్, ఎనీ డిస్ట్రాక్షన్. సో అలాంటివి ఉంటాయి కొన్ని. సో దాన్ని చాలా క్వశ్చన్ చేశారు మన కెప్టెన్, చాలా చాలా ఆర్గ్యుమెంట్లో ఉండడం చూసాం మన అంపైర్స్తో. ఈవెన్ కోచ్ అమోల్ మజుందార్ కూడా బౌండరీ లైన్ బయట, అతను కూడా బై ఫోర్త్ అంపైర్ అనుకుంటా, అతను కూడా హీ వాజ్ హ్యావింగ్ ఎ లాంగ్ డిస్కషన్. వాళ్ళు హ్యాపీ లేరు మన టీం, బట్ డెసిషన్ ఈస్ కరెక్ట్, బట్ అంపైర్ డెసిషన్ ఈస్ కరెక్ట్ బట్ అంపైర్స్ అంపైరింగ్ వాజ్ రాంగ్. బాల్ వచ్చి కీపర్ వరకు వచ్చే వరకు అంపైర్ ఆగి ఆ తర్వాత క్యాప్ అడుగుండొచ్చు బౌలర్, నోనో వెయిట్ అని చెప్పి అప్పుడు క్యాప్ హ్యాండ్ ఓవర్ చేసి షుడ్ హావ్ కాల్డ్ ఓవర్. అంతేగాని ఎజ్యూమ్ చేసేసుకుని బాల్ రాదులే, వీళ్ళు రన్ తీయరు, ఇంకా ఏమి యాక్షన్, అంతా యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అనుకుని ముందుగానే తొందరపడి ఒక్కోయిల ముందే కూర్చుంది అన్నట్టుగా అంపైర్ చేయడం అనేది, దట్ వాస్ ది మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హానా హారిస్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.